ఓకే హై ఫ్రెండ్స్, లాస్ట్ ప్రీవియస్ డేస్లో అయితే ట్రిబులైటీకి సంబంధించి చాలా అప్డేట్స్ అందించాను అండ్ ట్రిబులైటీ క్యాంపసెస్ ఏ విధంగా ఉంటాయన్న వాటి మీద కూడా వీడియోస్ చేశాను. పర్టికులర్గా నుజివీడ్ ట్రిబులైటీ ఏ విధంగా ఉంటుంది, హాస్టల్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయి, మెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అకాడమిక్ బ్లాక్స్ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయని వీడియోస్ అయితే చేశాను. ఇప్పటిదాకా వాటిని చూసాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు చాలామంది వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో అదే కామెంట్ సెక్షన్స్లో అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారు, ట్రిబులైటీకి అసలు ఏమేమి తీసుకెళ్ళాలి, కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఈ సర్టిఫికెట్స్ లేవు అవి లేవు, ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ లేకుండా మేము కౌన్సిలింగ్కి ఎలా అటెండ్ అవ్వగలుగుతాం, ఒకవేళ అటెండ్ అవ్వాలంటే ఏమేమి సర్టిఫికెట్స్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు. రీసెంట్గా కాల్ లెటర్ అయితే ఈరోజే రిలీజ్ చేశారు మోస్ట్ రీసెంట్ అప్డేట్స్లో, ఆ అప్డేట్ని మీకు ఈరోజు రివీల్ చేయబోతున్నాం. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. అంటే ఏ విధంగా ఉండకూడదు అంటే అంటున్నానంటే, సపోజ్ నేను ఫేక్ ఇమేజ్తో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నాకు వద్దు, జస్ట్ జెన్యున్గా నా వీడియోస్ వల్ల ఎవరికైతే యూజ్ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఓకే, నేను 100 వీడియోస్ పెట్టినా కానీ జస్ట్ నాకు 100 సబ్స్క్రైబర్స్ రియల్ అండ్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే 100 వీడియోస్కి 1 lakh వచ్చిన అనవసరం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే ల్యాగ్ చేయను అండ్ ఇప్పుడు అది మీకు చూపించిపోతున్నాను. మీకు కాల్ లెటర్ అనేది మీ మొబైల్లో ఈమెయిల్కి అయితే రాదు, మీరే చెక్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తున్నాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి www.adjudicate.in అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎంటర్ చేయగానే ఇక్కడ ఇలా స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ కిందకు వచ్చేసరికి అడ్జ్యుకేట్ అడ్మిషన్స్ 2021 అన్న దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లేటెస్ట్ న్యూస్ అన్న చోట అడ్జ్యుకేట్ అడ్మిషన్ ప్రెస్ నోట్ అని కనిపిస్తుంది. దీని కింద ఇంపార్టెంట్ నోట్ అయితే మనం చదవచ్చు. కాల్ లెటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ హ్యావ్ బీన్ సెంట్ టు ఇండివిజువల్ క్యాండిడేట్స్. ద లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ టు బి బ్రాట్ టు ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ జనరల్ కౌన్సిలింగ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాల్ లెటర్. ఓకే, మీకు వాయిస్ సరిగ్గా లేకపోతే కొంచెం వాల్యూమ్ తగ్గించుకుని చూడండి అండ్ మొబైల్ కూడా మీ కన్వీనియన్స్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇది పోర్ట్రేట్లో పెట్టేస్తున్నాను కాబట్టి. అండ్ ఇది మీరు చదవరు కదా, ఇక్కడ ఏమన్నారు, కాల్ లెటర్ అనేది మీకు స్పెషల్గా ఎవరికైతే ఏ డేట్ని అయితే వస్తుందో అది మీకు పంపా అని అన్నారు, కానీ మీ మెయిల్ ఐడీస్కి అయితే వచ్చిండో. ఇక్కడ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అడ్మిషన్స్ 2021 ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీని కింద డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ దాని కింద డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్ఆర్ఏ అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్. ఓకే, వీటన్నిటిని పక్కన పెడితే మనం కాల్ లెటర్స్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ అన్నదాన్ని ఇప్పుడు చూడొచ్చు. ఓకే, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని వచ్చి డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు అడ్జ్యుకేటి సెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. 150501617 ఎగ్జాంపుల్గా ఏదో నేను ఎంటర్ చేసా. ఎంటర్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, ఇక్కడ అడ్జ్యుకేటి సెట్ హాల్ టికెట్ నెంబర్ నేను టైప్ చేసి చూపిస్తుంది. ఇక స్టూడెంట్ నేము తన పేరు మహేష్ అండ్ ఫాదర్ నేమ్ సుబ్బారావు అండ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 25th November. ఇక్కడ మీకు ఏ రోజున కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి అన్న విషయం అయితే ఇక్కడ వెళ్ళి చూపిస్తున్నారు. అండ్ మీకు దగ్గరగా ఏ క్యాంపస్ అయితే ఉంటుందో ఆర్కే వ్యాలీలో నూజివీడ్లో మీకు దగ్గరగా ఏ క్యాంపస్ ఉంటుందో దానికైతే అటెండ్ అయితే సరిపోద్ది, ఓన్లీ ఆర్కే వ్యాలీ అండ్ నూజివీడ్. ఓకే, మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి కాల్ లెటర్. అండి కాల్ లెటర్లో ఏమేమి తీసుకురమ్మంటారు, అదే ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అన్న విషయాన్ని ఇక్కడ చూస్తారు. ఓకే, ఒకవేళ మీరు పీడిఎఫ్గా సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే కాల్ లెటర్ డియర్ స్టూడెంట్ అని ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఇస్తారు, దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్ బీరింగ్ యువర్ కాల్ ఫర్ అడ్జ్యుకేటి ఏపీ అడ్మిషన్ కౌన్సిలింగ్ డౌన్లోడ్ ర్యాంక్ అవుట్ ఫ్రమ్ www.adjudicate.in అండ్ అటెండ్ కౌన్సిలింగ్ ఎయిదర్ అడ్జ్యుకేటి నుజివీడ్ క్యాంపస్ ఆర్ అడ్జ్యుకేటి ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఎట్ 8 AM 25/11/2020. ఓకే, ఇక్కడ మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన పైన మీదే కాదా అది చెక్ చేసుకున్న తర్వాత దాని క్రింద ఏ క్యాంపస్కి అదే మీకు దగ్గరగా ఉన్న క్యాంపస్ అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఎప్పుడు మార్నింగ్ టైమా ఈవినింగ్ టైమా, ఇక్కడ 25th November ఇచ్చారు తనకి, సో హీ షుడ్ అటెండ్ 25th November.
అండ్ క్యాంపస్కి మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ 8 AM కి అయితే నా క్యాంపస్లో ఉండాలి. 8 AM కంటే మినిమం మార్నింగ్ 3 o'clock బయలుదేరితే కానీ 8 AM చేరు ఏ క్యాంపస్కైనా చేరుకోలేరు. ఎందుకంటే ఫస్ట్ టైం జర్నీ కాబట్టి మనకి కొత్తగా ఉంటుంది అండ్ మనకి తెలీదు ట్రావెలింగ్ ఏ విధంగా ఉంటుందో. సో ఒక 1 to 2 hours బిఫోర్ రావడానికి ట్రై చేయండి ఏ క్యాంపస్ పైన. ఓకే, మీరు కాలింగ్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్ ఫర్ కౌన్సిలింగ్. అడ్మిషన్ విల్ బి గివెన్ యాజ్ పర్ మెరిట్ ఇన్ ఎడ్యుకేటర్స్ ఎట్ 2021 అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ది ఒరిజినల్ సర్టిఫికెట్స్ మెన్షన్ బిలో ఎట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఇక్కడ మీకు కౌన్సిలింగ్ టైంలో ఏ సర్టిఫికెట్స్ అయితే వాళ్ళు చెక్ చేస్తారో అవి ఒరిజినల్ అయితే మాత్రమే మేము తీసుకుంటారని చెప్పారు, ఫేక్ అయితే తీసుకోరని చెప్పారు. అండ్ మీకు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అదే రేషన్ కార్డ్ కావాలా. మెయిన్ డౌట్ వచ్చి ఏమిటంటే టీసీ ఇంటర్లో జాయిన్ అయిపోయాం అండ్ పాలిటెక్నిక్లో జాయిన్ అయిపోయాం, వాటిలో అయితే సబ్మిట్ చేస్తాం, మరి దీనికి కౌన్సిలింగ్ అప్పుడు టీసీ కావాలి కదా, ఇప్పుడు టీసీ లేకపోతే మా పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. వీటికి సంబంధించి వీడియో ల్యాగ్గా అయిపోతుంది కాబట్టి చాలామందికి జస్ట్ కాల్ లెటర్ అంటే ఏంటో చూపించడానికి ఈ వీడియో చేసిన నెల డౌన్లోడ్ చేసుకోను. సో నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే కాల్ లెటర్కి సంబంధించి ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, కౌన్సిలింగ్కి ఏమేమి కావాలి అనేది కాల్ లెటర్ ద్వారా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ టీసీ లేకపోతే ఏం చేయాలి అండ్ స్టడీ సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఇంకా ఎన్సీసీ సంథింగ్ సంథింగ్ వగర వగర ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎలా మనం సంపాదించుకోవాలో కూడా ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ మెయిన్ ఇంకోటి నేను ఇంకో వీడియో ఏం చేద్దామనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ మెయిన్ కూడా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసింది ఏంటంటే కాలేజెస్కి ఏమేమి మనం ఏమేమి తీసుకురావాలి, అంటే జస్ట్ ఆఫ్టర్ కౌన్సిలింగ్, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అవుతాం కదా, అప్పుడు ఏవేవి నెససరీస్ ఏమేమి తీసుకుని రావాలి, బుక్స్ పెన్స్ వీటన్నిటి గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మన ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, చాలామంది కామెంట్ సెక్షన్ పెడుతున్నారు ఓకే యూజ్ అవుతుంది మా లాంటి పేరెంట్స్కి అండ్ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతున్నాయి అంటున్నారు. ఓకే, ఐ ఎమ్ వెల్ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ ఈ ఛానల్ యొక్క గ్రోత్ అనేది మెయిన్ సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ మీరు జెన్యున్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకవేళ అదర్స్ అయితే ఆ విషయం పక్కన పెట్టేయచ్చు. ఓకే, సో దిస్ వీడియో ఈస్ హైలీ యూస్ఫుల్ ఫర్ యూ, ఐ హోప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. మీకు కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్స్లో అయితే ఆర్జుకేటి నూజివీడ్ క్యాంపస్ వ్యూ, ఆర్జుకేటి హాస్టల్ రూమ్స్ వ్యూ అండ్ ఆర్జుకేటి మెస్ వ్యూ ఈ 3 videos అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ చూసి ఉండకపోతే చెక్ చేసుకోండి. అండ్ రిజర్వేషన్ మీద కనుక మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయి, ఈ రిజర్వేషన్లో ఎన్ని సీట్స్ అన్నా వస్తాయి అన్న వాటి మీద ఏం డౌట్స్ ఉంటాయి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో చెక్ ఫర్దర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్, బాయ్, గుడ్ నైట్.